చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తేల్చానూరు దామినేడు వద్ద శ్రీ పద్మావతి నిలయం కోవిడ్ సెంటర్లో పారిశుద్ధ్య కార్మికులకు యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ తేల్చానూరు శ్రీ పద్మావతి నిలయం కోవిడ్ సెంటర్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతభత్యాలు. రాష్ట్రంలోనే పేరుగాంచిన కోవిడ్ సెంటర్లో జీతభత్యాల భాగోతం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేశారు, కానీ వారికి జీతాలు ఇవ్వకుండా వారి శ్రమను దోచుకున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో శ్రీ పద్మావతి నిలయం కోవిడ్ సెంటర్లో చిన్నపాటి పారిశుద్ధ్య కార్మికులకు 3 మాసాలుగా జీతభత్యాలు చెల్లించుకోవడం ఎంతో బాధాకరం. నేను ఇప్పుడు 5 నెలలుగా పద్మావతి క్వారంటైన్లో పనిచేస్తున్నాను. మేము చేసిన స్టార్టింగ్లో ఏం చెప్పానంటే నెలలో 1వ తేదీ 2వ తేదీ లోపల మీకు శాలరీ పడిపోతున్నాయన్నారు. సరే అని చేరినాము. పని చేరిన తర్వాత నెల లాస్ట్ 25వ తేదీ పైన జీతం పడింది. ఏం సార్ ఇట్లా అంటే, లేదమ్మా ఈ నెలలోనే మీకు ప్రతి నెల జీతాలు పడతాయని అప్పుడు చెప్పినారు. ఇప్పుడు మాకు జీతాలు పడి 3 నెలలు అయింది. ఈ 3 నెలలకు కాను ఫస్ట్లోనే సార్ జీతాలు పడలేదు ఏం సార్ అని అడిగితే 5వ తేదీ అన్నారు. 5వ తేదీ పోయిన తర్వాత మళ్ళీ 15వ తేదీ అన్నారు. 15 నుంచి 28 నెలలు లాస్ట్లో అన్నారు. అలాగే 2 నెలలు చేస్తున్నారు. ఇప్పుడు పండగ ముందు పడిపోతున్నామా, మీకు పండగ భయం లేదన్నారు. మళ్ళీ పండగ రోజు అడిగితే ఏం చేసేదమ్మా, జీతాలు మా చేతుల్లో కూడా లేదు, పైన నుంచి రావాలి, మీకు ఎట్లయినా 3 నెలలు జీతాలు పడిపోతుంది అన్నారు. సరే అన్నాము. మళ్ళీ మొన్న అడిగిన దానికి, గట్టిగా అడిగిన దానికి, జీతాలు అయితే ఇప్పుడు లేదు, మీరు అట్లా జీతాలు అయితే అడిగే పని పెట్టుకోండి, మీరు మైండ్లో ఒక మాట ఫిక్స్ చేయకుండా నెల నెలా జీతాలు ఆశించకూడదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మేము మొన్న ధర్నా చేసినప్పుడు అయితే మీరు అట్నుంచి అట్నే గేట్ నుంచి బయట వెళ్ళిపోండి. శ్రీ పద్మావతి నిలయం కోవిడ్ సెంటర్లో పారిశుద్ధ్య కార్మికులు 135 మంది పనిచేస్తున్నారు, కానీ జీత భత్యాలు అడిగినందుకు సుమారు 100 మందిని బయటకు పంపించారు. మానవతా దృక్పథంతో కూడా ఆలోచించలేని కోవిడ్ సెంటర్లో గొడ్డు చాకిరీ చేయించుకుని కరోనా కష్టకాలంలో జీతాలు ఇవ్వకపోవడం ఎంతో బాధాకరం. దీనికి ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. పై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నియమకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సుమారు 100 మంది జీతం ఇవ్వకుండా కరోనా పేరు చెప్పి వారి శ్రమను దోచుకుంటున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మరియు వెంటనే పారిశుద్ధ్య కార్మికులకు జీత భత్యాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.